ప్రజా సంఘాల ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వాళ్ళు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కైసు చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. నా పేరు సారంగపాణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ముందు కరోనా వచ్చిన నుంచి 3 నెలల 15 రోజులలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అట్టర్లీ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఇవాళ 3,40,000 వరకు కరోనా సంఖ్య పెరిగింది. లాక్డౌన్ పీరియడ్లో లేవు, తర్వాత పెరగటానికి కారణము అసంఘటిత కార్మికులు. దేశంలో ఉన్న 10 కోట్ల మందిని అటు ఇటు తరలించడంలో లాక్డౌన్కు ముందు ఆ పని చేయాల్సింది చేయకపోవటం, అలాగే వాళ్ళకు ఆర్థిక సహకారాన్ని సరైన విధంగా అందియకపోవటం, వేల మంది కాలినడకల పోయి అనేక మంది మరణించారు, రైలు పట్టాల మీద 16 మంది నిర్దాక్షిణ్యంగా మరణించారు, ఎన్నో ఇబ్బందులు కోర్చుకొని అసంఘటిత కార్మికులు నానా అవస్థలు పడ్డ తర్వాత ఇవాళ కరోనా విజృంభించి ప్రపంచంలో 4వ దశకు చేరుకున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వము, అనాలోచితమైన నిర్ణయాలే కారణం. రెండవది, ఆర్థిక విషయాలకు వస్తే 69,000 కోట్లు ఘరానా దొంగలకు బ్యాంకు లూటీ చేసిన వాళ్లకు మాఫీ చేసిండే కానీ ఆ డబ్బులు వసూలు చేసి పేద ప్రజలకు పంచుతామనే ఆలోచన లేదు. ఈరోజు పేదలు చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్లకు రేషన్ ఫ్రీగా సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. 12,000 వాళ్లకు 7,500 చొప్పున బ్యాంకులకు తర్జుమా చేయాల్సిన అవసరం ఉన్నది. కార్మిక చట్టాలు ఇలా గ్రామ సీమలలో కార్మికులు పనిచేస్తూ వాళ్ళకు జీతాలు రాక అల్లాడుతున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ వర్కర్స్. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్రాలతోటి చర్చించి అసలైన సమస్యలు ఎక్కడున్నాయి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. 42.5 కిలోల చొప్పున కాంటా చేసి 40 కిలోల చొప్పున వాళ్ళు లెక్క చూపిస్తున్నారు. క్వింటాల్కు 10 కిలోలు కట్ చేసిండు, ఇల్లు వేలంక ఇంకో 10 కిలోలు కట్ చేసిండు. ఆ రిసిప్ట్లు అవన్నీ చూసి వాళ్ళు ఇవాళ DS1 కలవటానికి రైతులు వచ్చింది. అంటే రాష్ట్రం తీసుకున్న రైతుల సమస్య మీద నిర్ణయం, ప్రతి గింజ కొట్టాలనే నిర్ణయం సరి అయిందే, కానీ దాన్ని అమలు చేయడంలో ఇక్కడ DSO గారు, తర్వాత IKB వాళ్ళు కాంటాలు పెట్టడంలో, ధాన్యం ఇచ్చేయడంలో నానా అవస్థలు పడి క్లీన్ చేసిండు. అయినా ఇది సరిగలేదని 2.5 కిలోలు చొప్పున బస్తాకు కట్ చేసిండు. ఇప్పుడు బిల్లుకు పోయడానికి ఇంకో 2.5 కట్ చేసిండు. ఇట్లా రైతులను విపరీతమైన ఇబ్బందులు పెట్టి దోపిడీ చేసిండు. వాళ్ళు ఇప్పుడు అగ్గిమల్ల విలేజ్ నుండి వచ్చిన రైతులు వాళ్ళు DSO కలిసి ఎవరైనా వేయడానికి పోతున్నారు. కాబట్టి DSO గుర్తించి రైతులకు న్యాయం చేసి దీనికి బాధ్యులైన అరాచకం చేసి అక్రమాలు చేసిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే కార్మిక చట్టాలు కూడా కేంద్రం ఈ లాక్డౌన్ పీరియడ్లో దుర్మార్గమైన చేసి ఇలా కార్మికులకు పని లేకుండా కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. దాని కొరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం విధానాలు నిరసిస్తూ మేము ధర్నా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా కార్మిక సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు CPM పార్టీ అఖిల భారత పిలుపు మేరకు ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో జైతల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం ప్లేకార్డ్తోనే తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇలా ఈ లాక్డౌన్ ముసుగులో ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అంటే చట్టాలను సవరణలు చేసి యజమానికి అనుకూలంగా ఇలా ఈరోజు యజమానికి అనుకూలంగా పెట్టుకోవడం జరిగింది. ఇలా పేదోళ్ళు కనబడతలేరు, అంటే ఎలక్షన్ మూమెంట్లో పేదోళ్ళు గుర్తు వస్తారు, కానీ ఇలా లాక్డౌన్లో అయిన తర్వాత గెలిచిన తర్వాత పేదోళ్ళు గుర్తు వస్తారు. ఎవరు గుర్తు వస్తారు అంటే కార్పొరేట్ వాళ్ళు గుర్తు వస్తారు ఒక పక్కన. మరో పక్కన ఏమిది, ఇలా నగదు బదిలీ ఇవ్వాలని ఇంత ఇన్ని రోజులు మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ లాక్డౌన్లో పని ఉపాధి లేక బాగుమంది ఉపాధి లేక రోడ్డు మీద వస్తారు, తిండి లేక చనిపోతారు, వెంటనే 7,500 నగదు బదిలీ ఇవ్వాలని చేస్తున్నాం. అట్లాగే పట్టణంలో ఉపాధి లేక ఇలా కనీసం ఉపాధి హామీ పథకంలో భాగంగా పట్టణ పేదలకు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక పక్కన రేషన్ కార్డు ఉన్నాడు,
క్యాండిడేట్ 1500 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాని ఇలా అదే ముస్కులంలో కరెంట్ బిల్లును ఒక పక్కన పెంచడం జరిగింది. అందుకే కరెంట్ బిల్లును ఈ 6 నెలల దాకా కరెంట్ బిల్ వితౌట్ కట్టకుండానే మాఫీ చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఇంకా ఇలా పట్టణంలో ఎంతో మంది పేదలు ఉన్నారు, రూమ్ రేట్ కట్టక బాగా మంది ఇలా రోడ్డు మీద పని ఉపాధి లేక ఇలా నిరసనగా బాగా ఇది ఉందని ఆందోళన చెందుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీపీఎం పార్టీ ప్రజా సంఘాల కన్వీనర్ తిరుపతి నాయుడు.